రాష్ట్ర వాలంటీర్ వ్యవస్థకు తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన తెలుగుదేశం నాయకులు 786 రఫీ హితబోధ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాలంటీర్ వ్యవస్థలో కొనసాగుతున్న నా అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలని, తొందరపడి మీరు వైసీపీ నాయకుల ప్రలోభాలకు లొంగి రాజకీయ సభలకు గాని లేదా ఇంటింటికి వెళ్లి అధికార పార్టీ గురించి ప్రచారం చేయడం గాని చేయకండి. ఎలక్షన్ కమిషన్ మీద నిఘా ఉంచిదని, ఎవరి కోసమో మీరు కేసులు పెట్టించుకుని మీ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోకండి అన్నారు. రాబోయేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని, వాలంటీర్ వ్యవస్థను అలాగే కొనసాగే విధంగా ఆయన చర్యలు తీసుకుంటారని చెప్పారు. జాయిన్ చేయించడం జరిగింది. మరి అదే విధంగా రాష్ట్రంలో ఉన్న 200,000 పైచీలకు వాలంటరీ ప్రభుత్వం ద్వారా పనిచేస్తున్న వాలంటరీ నా అక్క నా చెల్లెలకి నా తమ్ముళ్ళకి ఒకటే నా చేతులు ఎత్తి మనవి చేస్తున్నాను. మీరందరూ కూడా బీటెక్, ఎంటెక్ మరియు ఇంటర్మీడియట్ డిగ్రీలు, ఎంసీలు, పీజీలు చేసిన మీకు వాళ్ళు, మీకు ఉద్యోగ అవకాశాలు లేకపోతే ఈ వాలంటరీ వ్యవస్థలో మీరు జాయిన్ అయ్యే పరిస్థితికి వచ్చింది. మీ ద్వారా మీరు ప్రభుత్వం ద్వారా మీరు సేవలు అందిస్తున్నారు. ఏ పార్టీ ద్వారా మీరు సేవలు అందించట్లేదు, ఒక ప్రభుత్వం ద్వారానే మీరు సేవలు అందిస్తున్నారు. మీరు ఎలక్షన్ కమిషన్ ఈసీ గారు చాలా సీరియస్గా వాలంటరీల మీద ఒక నిఘా పెట్టున్నారు. ఈ ఆ వాలంటరీలు మీద ఏమైనా కేసులు బనాయిస్తే రేపు ఫ్యూచర్లో వచ్చేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మనకి మంచి కంపెనీలు వస్తాయి, మనకి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి, మనకి మంచి మెకానికల్ కంపెనీలు వస్తాయి అన్ని కంపెనీల్లో. మరి గవర్నమెంట్లో ప్రభుత్వంలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో పోస్టులు, ఆ ఖాళీలన్నిటికి కూడా పోస్టులు భర్తీ చేసేదానికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీరందరూ కూడా మీ చదువు చాలా గొప్ప చదువు, మీరు ఈ రాజకీయాల్లోకి ఇన్వాల్వ్మెంట్ కాబాకండి. అయినప్పుడు మీ మీద ఏమైనా కేసులు పెడితే ఆ కేసుల్లో నుంచి బయట రావడానికి చాలా కష్టమవుతుంది. నా సొంత తమ్ముళ్ళుగా నా సొంత చెల్లెలుగా మిమ్మల్ని మనవి చేసుకుంటా ఉన్నాను. మీరు ఏ పార్టీకి మద్దతు తెలపాల్సిన అవసరం లేదు, మీరు ఇట్లా వైసీపీకి మద్దతు తెలపాల్సిన అవసరం లేదు, ఇట్లా టీడీపీకి మద్దతు తెలపాల్సిన అవసరం లేదు. మీరు చదువుకున్న బిడ్డలు, మీరు మీ భవిష్యత్తు ముఖ్యం. మీకు మీ భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సీఎం అవుతారు, మీ భవిష్యత్తు బాగుపరుస్తారు. మీరు ఎటువంటి ఎలక్షన్ విషయాల్లో మీరు ఏ పార్టీకి కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేయాల్సిన అవసరమే లేదు. మీరు ప్రభుత్వం కోసం పనిచేసే వ్యక్తులు, మీకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు, ఏ పార్టీ నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జీతాలు ఇవ్వట్లేదు మీకు. ఇది గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా రేపు ఈసీ కాడ మీరు దొంగల మాదిగా నిలబడుకోవడం, వాళ్ళ కాడ మీరు కేసులు పెట్టుకోవడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. రాష్ట్ర వాలంటరీ నా వాలంటరీ అక్కా చెల్లెళ్ళారా, మీకు అందరికీ సభాముఖంగా దండం పెట్టి అడుగుతున్నాను. మీ దయచేసి ఈ ఎలక్షన్లో మీరు ఇన్వాల్వ్మెంట్ అవ్వబాకండి, మీకు మళ్ళీ చాలా ఇబ్బందులు పడతారు. ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఏముంది, 4 వాలంటీర్ల మీద కొంతమంది అడుగుతా ఉంటే వాలంటీర్లు రేపు ఏమైనా ఇరుక్కుంటే ఏముందంటే 4 సంవత్సరాల నుంచి జీతాలు తీసుకుంటున్నారు కదా, పెట్టించుకుంటే పెట్టించుకొని ఇబ్బంది ఏముంది అని చెప్పి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈ విధంగా మిమ్మల్ని ఆచితూచి కొన్ని మాటలు అంటున్నారు. వాళ్ళకేందంటే వాళ్ళ పని కోసం మిమ్మల్ని వాళ్ళ అవసరం కోసం మిమ్మల్ని పాములుగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. వాళ్ళ బుట్టల్లో మీరు పడబాకండి. రేపు రాబోయేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. ఈ వాలంటరీ వ్యవస్థ అలాగే కొనసాగుతుంది, మీ ద్వారానే సేవా కార్యక్రమాలు అందిస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఒక వ్యవస్థ బాగున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాదిరిగా ఆ వ్యవస్థను నేను నిర్మూలపరచను, ఆ వ్యవస్థని నేను కొనసాగిస్తాను, ఆ సచివాలయ వ్యవస్థలైనా వాలంటీర్ల వ్యవస్థలైనా కూడా కొనసాగించి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి ఇంకా కూడా మంచి గుర్తింపు వచ్చే విధంగా చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సభాముఖంగా అన్ని సభల్లో తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని నా వాలంటీర్ అక్కా చెల్లెళ్ళారా, మీరు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బుట్టల్లో పడి మీ జీవితాలు నాశనం చేసుకోకూడదని చెప్పి మీ అన్నగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.